హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్ స్టూడెంట్ నీడ్స్ అండ్ కీన్స్. గైస్ గైస్, ఒకవేళ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. మన ఛానల్లో స్టూడెంట్స్కి యూజ్ అయ్యే అన్ని రకాల ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఉంటుంది, కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ నాకైతే సపోర్ట్ చేయండి గైస్. సో లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, మనం ఇంటర్ రిజల్ట్స్ని హాల్ టికెట్ నెంబర్ లేకుండా ఓన్లీ నేమ్ని యూజ్ చేసుకుని ఎలా చెక్ చేసుకోవాలని నేను ఆల్రెడీ ప్రీవియస్ ఒక వీడియో అయితే చేశాను. సో చాలా మంది అయితే ఆ వీడియోని చూశారు, బట్ ఏంటి అంటే ఆ వీడియోలో రిజల్ట్స్ చెక్ చేయడం తెలియక బ్రో ఈ వెబ్సైట్ అయితే పనిచేయలేదు, మీరైతే ఫేక్ వీడియో చేశారని చాలా మంది అయితే కామెంట్ చేశారు. నేను చేసింది అయితే ఫేక్ వీడియో కాదు, నేను చేసింది జెన్యున్ వీడియో, అది 100% వర్క్ అవుతుంది. సో అది మీకు ఎలా చూడాలో తెలియలేదు, కాబట్టి ఈ వీడియోలో కంప్లీట్గా మీరు ఆ రిజల్ట్స్ని ఎలా చూడవచ్చు అనేది పూర్తిగా చూపిస్తాను. సో ప్లీజ్ వీడియోని అయితే కంప్లీట్గా వాచ్ చేయండి గైస్. మీరు ఏపీ వాళ్ళైనా పర్లేదు, టీఎస్ వాళ్ళైనా పర్లేదు, మీ ఇద్దరికి కూడా ఈ మెథడ్ అనేది వర్క్ అవుతుంది. బట్ నేను చెప్పిన విధంగా మీరు రిజల్ట్ చెక్ చేసుకోవాలనుకుంటే ప్లీజ్ రిజల్ట్స్ రిలీజ్ అయిన మినిమం 6 అవర్స్ తర్వాత మాత్రమే ఈ ప్రొసీజర్ని ఫాలో అవ్వండి, అప్పుడు మాత్రమే మీకు రిజల్ట్ అయితే ఉంటుంది. డైరెక్ట్గా రిజల్ట్ రిలీజ్ అయిన వెంటనే ఈ వెబ్సైట్లోకి వచ్చి మీరు ఏ విధంగా చెక్ చేస్తే మాత్రం మీకు రిజల్ట్ అవైలబుల్ ఉండదు. సో మళ్ళీ మీరు వెబ్సైట్ పనిచేయట్లేదు, మీరు ఫేక్ వీడియో చేస్తారని అయితే నన్ను అనొద్దు. సో బీ పేషెన్స్, రిజల్ట్ రిలీజ్ అయిన కొంతసేపు తర్వాత మాత్రమే ట్రై చేయండి, వెంటనే ట్రై చేస్తే మాత్రం రిజల్ట్ అవైలబుల్ ఉండదు. సో ఇప్పుడు నేమ్ని యూజ్ చేసి మనం రిజల్ట్స్ని ఎలా చూడొచ్చో తెలుసుకుందాం. సో గైస్, ఇందుకోసం మీరు క్రోమ్ బ్రౌజర్లో ఇండియన్ రిజల్ట్స్ అని టైప్ చేయండి. సో సర్చ్ చేసిన తర్వాత ఇందులో ఒకవేళ మీరు కనుక ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే మీకు డైరెక్ట్గా ఫస్ట్లోనే ఆంధ్రప్రదేశ్ ఉంటుంది కదా, ఆ ఆప్షన్ చూస్ చేసుకోండి. ఒకవేళ మీరు టీఎస్ వాళ్ళు అయితే ఫస్ట్ వెబ్సైట్ కాకుండా సెకండ్ వెబ్సైట్లోకి వచ్చి అక్కడ క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసినట్టయితే అక్కడ అన్ని స్టేట్స్ కూడా అక్కడ అవైలబుల్ ఉంటాయి. అక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా పర్లేదు, టీఎస్ వాళ్ళైనా పర్లేదు, లేదంటే వేరే ఏ స్టేట్ వాళ్ళైనా పర్లేదు. సో మీరు ఏ స్టేటో ఆ స్టేట్ని అక్కడ చూస్ చేసుకోండి. సో వన్స్ మీరు చూస్ చేసుకున్న తర్వాత అక్కడ ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ అండ్ అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ లేదంటే వొకేషనల్ రిజల్ట్స్ అన్ని కూడా అక్కడ అవైలబుల్ ఉంటాయి. సో మీకు ఏ రిజల్ట్ అయితే కావాలో ఆ రిజల్ట్ పైన క్లిక్ చేయండి. అక్కడ హాల్ టికెట్ నెంబర్ కానీ లేదంటే నేమ్ కానీ అడుగుతుంది. ఇక్కడ మీరు ఏంటి అంటే ఏదో ఒక్కటి టైప్ చేస్తే చాలు, మీ దగ్గర హాల్ టికెట్ నెంబర్ ఉంటే హాల్ టికెట్ నెంబర్ టైప్ చేయండి, ఒకవేళ హాల్ టికెట్ నెంబర్ లేదు అంటే నేమ్ టైప్ చేయండి. సో ఇక్కడ మీ నేమ్ టైప్ చేసిన తర్వాత అక్కడ గోన్ ఒక ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే ఆ నేమ్తో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరివి కూడా అక్కడ రిజల్ట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. సో ఆ రిజల్ట్స్ మీరు ఓపెన్ చేసి వాళ్ళ డీటెయిల్స్ కూడా కనిపిస్తాయి, కాబట్టి ఆ డీటెయిల్స్ని బేస్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కాదో మీరు డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే అక్కడ టైప్ చేసే నేమ్ అనేది హాల్ టికెట్లో ఎలా ఉందో అలాగే టైప్ చేస్తే రిజల్ట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి, అప్పుడు మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. లేదు జస్ట్ సింపుల్గా నేమ్ కనుక టైప్ చేసేసారంటే ఎక్కువ మంది ఉంటారు, సో మీ రిజల్ట్ని ఫైండ్ అవుట్ చేయడం కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో ఇది గైస్ ఈ వీడియోలో, ఈ వెబ్సైట్ అయితే 100% వర్క్ అవుతుంది, ఇది ఫేక్ వీడియో అయితే కాదు, కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ వెబ్సైట్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పటికైనా సరే మీకు నమ్మకం కుదిరితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచ్ దిస్ వీడియో, హ్యావ్ ఎ గుడ్ టైం.